बरटाल ग्राम पवन ग्रानेट्स मेटल वर्क्स वरकु एर्पट्टी प्रजा प्रेस सेकरण की मुख्य अतिथि आरडीओ गारु नागेश्वरा गारु पोल्यूशन कंट्रोल बोर्ड अधिकारुलु पोलीस वारु एनजीओलु ग्रामस्थुलु सर्पंच गारु पेद्दलंदरिकी नमस्कारं। ఈ ప్రాజెక్ట్ ని స్వాగతిస్తా ఉన్నాం। అలాగే పర్యావరణానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాటించాలని చెప్పి కోరుతున్నాం। ఎందుకంటే ఇటీవల కాలంలో ఇన్వెస్టర్ సమ్మిట్ గాని G20 సదస్సులో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు MOUలు కుదుర్చుకొని కొత్త ప్రాజెక్టుల వైపు మనం వెళ్తున్న సందర్భంలో పాత పోలవరం ప్రాజెక్ట్ కానీ రోడ్లు కానీ జగనన్న ఇళ్ళు కానీ కాలనీస్ కానీ వారి మెట్ల మనకు అవసరం। ఈ సందర్భంలో ఈ ప్రాజెక్టుని నేను అధికారుల మీ ద్వారా మన కన్సల్టెన్సీ వారిని అడిగేది ఏంటంటే కొంచెం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అనేది కొంచెం బ్యానర్ మీద కానీ కొంచెం ముందుగా తెలిసే విధంగా ఉంటే మాము సిఎస్ఆర్లో ఒక మెడికల్ క్యాంప్ కావాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలో ఒక గుడికి ఏదైనా కావాలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏదో మా కోరికలు మేము చెప్పగలుగుతాం। ప్రాజెక్టే చిన్నది చాలా స్వల్పం। ఎందుకు చాలా స్వల్పం అంటున్నామంటే ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ వస్తున్న సందర్భంలో నేను ఆర్డీఓ గారిని మీ అందరి ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఒక గ్రూప్ డిఓఆర్ కింద ఒక కొండ మీద ఏదైనా మైనింగ్లు ఇచ్చేటప్పుడు ఒకదానికోసం ఒక మీటింగ్ అట్లా సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి। మన స్కూల్లో పెట్టుకునే మీటింగ్ ఇవాళ ఇక్కడికి వచ్చారు। సుప్రీంకోర్టు కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ అధికారులు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నారంటే ప్రాజెక్ట్ స్థలంలోనే ప్రతిపాదిత స్థలంలోనే సమావేశం పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం। దయచేసి గ్రూప్ టిఆర్ వైపు వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను। గ్రామ ఆదాయం పెరగాలి, నిరుద్యోగులకు ఉపాధి కావాలి। అయ్యగారు మీరు కలెక్టర్ ఆఫీస్ వేదికగా చాలా నోటిఫికేషన్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇస్తున్నారు సార్। మైనింగ్ జరిగే ప్రాంతంలో నిరుద్యోగులు ఉన్నప్పుడు విజయవాడ సిటీ వాడికి మనం ఉద్యోగం ఇవ్వడం అంత కరెక్ట్ కాదు। ఎందుకంటే ఈ ప్రాంతంలో దుమ్ము ధూళి కష్టమో నష్టమో రోడ్లు నలిగి గ్రామంలో ఉండి చదువుకుని మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ఉన్న లోకల్ ఎంప్లాయీస్కి మా వాళ్ళు ఎలాగో క్వారీ డ్రైవరో ప్రొక్లైన్ డ్రైవర్ ఏదో ఇస్తారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్గా కాంట్రాక్ట్స్ ఏదైనా వచ్చినా ముందుగా మైనింగ్ జరిగే ప్రాంతాలు వాళ్ళకి ఇవ్వండి। అదే సందర్భంలో ఒకవేళ ఈ పెన్షన్లు కూడా మా బయట ఎలాగే ఇస్తూ ఉన్నారు మహిళలకు కూడా ఇవ్వాలి। వాటరింగ్ చేసే సమయంలో స్థానిక మహిళలకి ఒకవేళ మన ఊర్లో మన పర్యటనలు కానీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మహిళలు ఉంటే వాటరింగ్ చేసే అవకాశాలు వాళ్ళకి